TV999 న్యూస్‌కి స్వాగతం. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించి ఆసుపత్రి స్థితిగతులను సూపరింటెండెంట్ హర్షవర్ధన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులలో ఖాళీ తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి నిర్లక్ష్యం అలసత్వం వహించకుండా ఫిర్యాదులకు తావు లేకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్య సిబ్బందికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ కోట రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్, సిపిఎం నేత అబ్దుల్ నబీ, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ తర్వాత బిల్డింగ్కి రిపేర్స్ అయితే వెంటనే అది శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మన ఇల్లందు ఎమ్మెల్యే గారు కూడా అది నిన్ననే నా దృష్టిలోకి తీసుకొచ్చారు. వెంటనే దానికి శాంక్షన్ చేస్తూ ఇంకా ఏదైతే అత్యవసరాలు ఉన్నాయో మెడిసిన్స్ ప్రకారంగా, ఎక్విప్మెంట్ ప్రకారంగా, అది కూడా ఒక నెల రోజుల్లోనే అది మొత్తం సార్ట్అవుట్ చేయడానికి ఒక యంత్రాంగం మేము తయారు చేసాము. ఇదే విధంగా వేరే ఏరియా హాస్పిటల్స్కి కూడా క్రమవారీగా సరి చేసుకుంటూ ముందుకు. థ్యాంక్ యూ సార్.